హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెన్నై ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి రాధే శ్యామ్ మూవీ పోస్టర్ ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్పాను. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను, అర్థమైతే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఫాలో అవ్వండి. మీకేమైనా డౌట్లు ఉంటే ఇన్స్టాగ్రామ్ లో అయినా కింద వీడియో కింద అయినా కామెంట్ ఏం చేయండి, నేనైతే రిప్లై చేస్తాను. ఇంకెందుకు ఆలోచన, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. పిక్స్ఆర్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. పిక్స్ఆర్ట్ అప్లికేషన్ వచ్చేసి ఇలా అయితే ఉండేది. ఇక్కడ ఎడిట్ అయ్యే ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే బ్యాక్గ్రౌండ్ రాధేశ్యాము మూవీ పోస్టర్ అనమాట. దీన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పిఎన్జీ అయితే మనం కట్ చేసుకోవాలి. పిఎన్జీ ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మంచి హెచ్డి వీడియో లింక్ ఎలా పిఎన్జీ ఎలా కట్ చేసుకోవాలో అనేది అయితే నేనైతే క్లియర్గా అయితే చెప్పాను. ఇక్కడ వచ్చేసి పిఎన్జీని అయితే కరెక్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు ఇక్కడ లైట్కి తగ్గట్టు ఇలా అయితే పొజిషన్గా ఇలా అయితే పెట్టండి. పెట్టేసి మళ్ళీ యాడ్ పిఎన్జీ మీద క్లిక్ చేసి ఇక్కడ సూట్ కేసు ఉంటుంది కదా, బ్రీడ్ కేసుని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బ్రీడ్ కేసుని అయితే ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా సైజ్ అయితే కరెక్ట్గా మనం హ్యాండ్కి తగ్గట్టు ఇలా అయితే పెట్టేసేయండి. కొంచెం పక్కన టైప్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే జూమ్ చేసి మళ్ళీ కరెక్ట్గా బ్రీడ్ కేసు మీదే టైప్ చేసి మనం ఇలా అయితే ఈ డాట్తో ఇలా అయితే మనం ఇలా అయితే అనండి. ఇలా అనేసి ఇక్కడ కరెక్ట్గా మన హ్యాండ్ దగ్గర ఇలా అయితే పెట్టండి. ఇలా పెట్టేసి కొంచెం సైజ్ తగ్గించేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ పైన కరెక్ట్గా చూసుకోండి, మన హ్యాండ్ కరెక్ట్ పర్ఫెక్ట్గా చూసుకొని ఇక్కడ పైన ఎరేజర్ ఉంది కదా, ఎరేజర్ ఉంది పైన లేయర్ పక్కన, ఎరేజర్ మీద క్లిక్ చేసి మన హ్యాండ్ దగ్గర ఇక్కడ ఇలా అయితే ఎరేజ్ చేయండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా. ఇలా అయితే కరెక్ట్ మన హ్యాండ్లో బ్యాగ్ మనం పట్టుకున్నట్టు ఉండేటట్టుగా ఇలా అయితే పెట్టేసింది. ఇక్కడ ఒకవేళ మీకు తప్పేమని పోతే ఇక్కడ బ్రష్ సింబల్ మీద క్లిక్ చేసి కొంచెం సైజ్ తగ్గించేసి ఇక్కడైతే కొంచెం తప్పిపోయింది కదా, ఇలా అయితే కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ఎరేజర్ మీద తీసుకొని కొంచెం ఇలా పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మిస్టేక్ అయితే జరిగింది, ఇలా ఫస్ట్ ఇదైతే క్లియర్ చేద్దాం. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా అయితే ఓకే, కరెక్ట్గా ఇలా అయితే మన హ్యాండ్లో మనం పట్టుకున్నట్టయితే ఉండాలి. ఇక్కడైతే ఒకసారి చూసుకోండి, ఇక్కడైతే అరే కొంచెం మిస్టేక్ ఉంది కాబట్టి బ్రష్ సింబల్ క్లిక్ చేసి ఇదైతే మనం ఇలా అయితే బ్రష్ సింబల్తో క్లియర్ చేసేయండి. ఇలా క్లియర్ చేసేసిన తర్వాత పైన రైట్ బటన్ ఇచ్చేసేయండి. రైట్ బటన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్లస్ పక్కన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసిన తర్వాత పిఎన్జీ అయితే షాడో పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా అయితే కొంచెం సైజ్ తగ్గించేసి జూమ్ చేసుకోండి. ఇలా ఇలా జూమ్ చేసేసి ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా మన లెగ్స్ దగ్గర ఇలా అయితే పెట్టేసేయండి. కొంచెం లైట్గా అంటే నీడబడేటట్టు ఇలా పెట్టేసి లేయర్ ఉంది కదా దాని మీద ఇంకో డూప్లికేట్ లేయర్ తీసుకోండి, ఇదైతే ఇక్కడ పెట్టేసేయండి డూప్లికేట్ ఇంకోటి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ మూవ్ డౌన్ అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి. అంటే అప్పుడు మన పిఎన్జీ కిందకి అయితే ఈ షాడో పిఎన్జీ అయితే వెళ్తుంది. ఇప్పుడు ఇది కూడా సెలెక్ట్ చేసుకొని ఇలానే మూవ్ డౌన్ క్లిక్ చేస్తే ఇలా అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి చూశారు కదా పిక్ అయితే చాలా అంటే చాలా బాగుండేది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పైన డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే అయిపోయింది. బ్యాక్ వచ్చేసి లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ప్లస్ ఇమేజ్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ ఫొటోస్ అని ఉంది కదా, ఆల్ ఫొటోస్ మీద క్లిక్ చేయండి. ఆల్ ఫొటోస్ మీద క్లిక్ చేసి మనం ఎడిట్ చేసిన ఫోటో ఫస్ట్లోనే ఉంటుంది దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి కొంచెం ఇక్కడ కలర్స్ అని ఉంది కదా, కలర్స్ మీద క్లిక్ చేసి మిక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఎల్లో వచ్చేసి కొంచెం సైజ్ అయితే తగ్గించండి. ఇక్కడ బ్లూ వచ్చేసి 100 ఇలా 50 పెట్టేసేయండి. ఫుల్ బ్లూ వచ్చేసి ఒక 40 పెట్టేసేయండి. ఎల్లో వచ్చేసి కొంచెం తగ్గించేయండి మైనస్. గ్రీన్ వచ్చేసి 20 పెట్టేసింది ప్లస్. ఇక్కడ డన్ క్లిక్ చేసి ఎఫెక్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి
12 అలా పెట్టేసేయండి. క్లారిటీ కూడా ఒక 10 అలా పెట్టేసేయండి. ఇక్కడ డిహైజ్ వచ్చేసి కూడా ఒక 4-6 పెట్టేసేయండి. ఇక్కడ ఇది వచ్చేసి వెజ్ డౌన్ ఇది వచ్చేసి ఒక -12 చేసేయండి. డీటెయిల్లోకి వచ్చేసి సపరేటింగ్ వచ్చేసి ఒక 7 పెట్టేసేయండి. నాయిస్ రీడ్ వచ్చేసి 15 అలా పెట్టేసేయండి. కలర్ నాయిస్ కూడా వచ్చేసి ఒక 10 అలా పెట్టేసేయండి. ఇక్కడ కాంట్రాస్ట్ 5 పెట్టేసి ఇక్కడ ఒపాటిక్స్ కూడా వచ్చేసి 2 ఆన్ చేసేయండి. ఇక్కడ మళ్ళీ పైన సింబల్ మీద క్లిక్ చేసి షర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే ఓకే, ఇక్కడైతే యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి. యాప్స్ అయితే ఇక్కడ వచ్చేసి మనకు శాప్సీడ్ అయితే వస్తుంది కదా, శాప్సీడ్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత టూల్స్ మీద సెలెక్ట్ చేసి సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మన ఫేస్ చూడండి, చాలా అంటే చాలా బ్లాక్గా ఉంది, అంటే నేను కొంచెం బ్లాక్ అనుకోనండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇలా ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ తీసుకోండి. ఇక్కడ హ్యాండ్ దగ్గరకు పెట్టేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇలా 100 పెట్టేసింది, మరీ బ్లాక్గా ఉంది కాబట్టి హ్యాండ్స్ రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఒక 13 అలా పెట్టేసి మళ్ళీ సపరేటింగ్ కూడా వచ్చేసి ఒక 20 5 అలా పెట్టేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ కొంచెం పైగా వేసిన తర్వాత విజిటమ్ 10 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇది వచ్చేసి ఇంకా జస్ట్ ఇలా రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ రౌండ్ కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ పెట్టేసి ఇలా అయితే పెట్టేసేయండి. కరెక్ట్గా బిల్డింగ్లో దాటిన తర్వాత పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి పైన డన్ అని కదా, డన్ మీద క్లిక్ చేయండి. ఫోటో అయితే సేవ్ అవుతుంది. ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి అయితే జూమ్ చేసి ఇక్కడ డన్ మీద క్లిక్ చేసి